గుడ్ ఈవినింగ్ ప్లీజ్ క్లియరా? లాస్ట్ క్లాసెస్ చేస్తున్నారా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. యా, సో నెక్స్ట్ వన్ చూడండి, బీఆర్ఎస్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. సో బీఆర్ఎస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి ఓకే బ్యాంక్ స్టేట్మెంట్స్కి ఈక్వల్గా అవుతున్నాయా లేదా అనేది చెకప్ చేయడానికి మనం బీఆర్ఎస్ని ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే, మనము ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ చేస్తాం, పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ. ఓకేనా? మన సబ్స్క్రైబర్ నుంచి డబ్బులు వచ్చినా, మనం ఎవరికైనా పే చేసినా త్రూ బ్యాంక్ ద్వారా జరుగుతాయి. ఓకే, ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తాం, వాళ్ళకి మనం అమౌంట్ ఇవ్వాలి. మనదేమో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, వాళ్ళదేమో హెచ్డిఎఫ్సి బ్యాంక్. మనం ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ చెక్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు వెళ్ళి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏ డేట్లో అమౌంట్ వాళ్ళకి క్రెడిట్ అయింది, మనం ఇక్కడ ఎంటర్ చేసుకున్న దానికి వాటికి ఈక్వల్ అవుతున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ ఇలా చేయాలి. ఓకే, సో లైక్ ఇక్కడ ఏంటంటే, అన్రీకెన్సిల్ నుంచి రీకెన్సిలేషన్ ఎలా చేయాలి అనేది మనం చెక్ చేస్తాం బీఆర్ఎస్లో. ఇక్కడ ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయండి, ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అది ఎలా అనేది మనం చూస్తాం. అప్లో నెంబర్ పేజ్ నెంబర్ 95 ఓపెన్ చేయండి. మనకి టూ బ్యాంక్స్ ఉండొచ్చు, ఆ టూ బ్యాంక్స్తోనే మనకు ట్రాన్సాక్షన్ జరుగుతాయి అన్నమాట. ఓకే, బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ అని నువ్వు పెట్టండి. యాక్సెప్ట్ అన్నో సేల్ డైరెక్ట్గా వచ్చేసి దగ్గర వెళ్తున్నా. రెసిప్ట్ డేట్ డేట్ కంపల్సరీ రియల్ టైంలో ఎంటర్ చేసుకోవాలి. 14 ఆల్ట్ సి వసీమ్ అండ్ మురళి. వసీమ్ 3 lakhs, మురళి 5 lakhs. క్రియేట్ చేయండి. యూనియన్ బ్యాంక్ నెక్స్ట్. 24 ఫర్నిచర్ చెక్కుగా పర్చేజ్ చేస్తాం, పేమెంట్ తీసుకోవాలి. డేట్ కంపల్సరీ మెన్షన్ చేసుకోవాలమ్మా. అది నెక్స్ట్. రెంట్ ఫర్ బిల్డింగ్ అడ్వాన్స్ రెంట్ ఫర్ బిల్డింగ్ కరెంట్ అసెట్స్ ఫ్లాట్. యూనియన్ బ్యాంక్ కంట్రోల్ ఏ. తర్వాత అనదర్ అకౌంట్ ఓపెన్ కాంట్రా. నెక్స్ట్. 15 లోన్ టేకన్ ఫ్రమ్ ఇంటర్ఫెక్స్ సర్వీసెస్ రిసీవ్ ఇంటర్ఫెక్స్ సర్వీసెస్.
లోన్స్ అండ్ లైబ్రరీ 75,000. బ్యాంక్ ఏంటి? యూనియన్ బ్యాంక్ కంట్రోల్ ఇయర్. నెక్స్ట్ రెంట్ పెయిడ్ సిండికేట్ బ్యాంక్ ద్వారా పేమెంట్ 25,000. తర్వాత 1,6 పేమెంట్. జనరల్ కార్పెంటర్స్ సిక్స్ కమిషన్ రిసీవ్డ్. సెవెన్ క్యాష్ డిపాజిట్. వన్ నైన్ బ్యాంక్ చార్జెస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పేమెంట్ 29. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,000 త్రూ సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ కాంట్రా 110 యూనియన్ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి సిండికేట్ బ్యాంక్. ట్రాన్సాక్షన్స్ అన్నీ ఓన్లీ త్రూ బ్యాంకుల ద్వారానే జరుగుతాయి. డే బుక్లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసే డేట్లు తీసేసామంటే మన ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్నీ కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 నెట్ ప్రాఫిట్ 51,500. క్యాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ నార్మల్ యాజ్ యూజువల్గా చూసేస్తాం. మనం బ్యాంకింగ్లోకి వెళ్ళాలి. బ్యాంక్ రికన్సిలేషన్ యూనియన్ బ్యాంక్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ బ్యాలెన్సెస్ యాజ్ పర్ కంపెనీ బుక్స్, బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్, అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్. ఇక్కడ అమౌంట్స్ రెండు ఈక్వల్ అయిపోవాలి. డేట్, పర్టికులర్స్, వోచర్ టైపు, ట్రాన్సాక్షన్, ఇన్స్ట్రుమెంట్ నెంబర్. అంటే మనకు చెక్కుల మీద మూడు నెంబర్లు ఉంటాయి. మీరు చెక్కుల మీదకి వెళ్తే నెంబర్స్ ఉంటాయి, చూసారా చెక్ బుక్స్ మీద? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా ఈ నెంబర్స్, వీటిని ఇన్స్ట్రుమెంట్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఉన్నాయి కదా ఇవి, వీటిని అక్కడ మనం ఏ నెంబర్ ఇస్తామో అది కంపల్సరీ రాయాలి కదా, అలా అనమాట. వాటిని ఇన్స్ట్రుమెంట్ నెంబర్స్ అంటాం. ఇంకా ఇన్స్ట్రుమెంట్ డేట్, బ్యాంక్ డేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు 15th నేను చెక్ రాసిచ్చాను, నువ్వు బ్యాంకులో వెళ్ళి డిపాజిట్ చేసుకున్నావు, ఏ రోజు నీ అకౌంట్లో పడింది ఆ డేట్ వచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సిండికేట్ బ్యాంక్ జరిగిన ట్రాన్సాక్షన్స్ చెక్ రిజిస్టర్
చూడండి, సిండికేట్ బ్యాంకులో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, యూనియన్ బ్యాంకులో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని సైడ్లో రీకన్సిడర్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఇవ్వండి, 1 ఏప్రిల్ ఉంది కానీ నెక్స్ట్ మంత్ ఇస్తున్నాను. 1/5 ఉంది, 1/6/7 జూలై ఉంది, ఆగస్ట్ 1/8 సెప్టెంబర్ ఉంది, అక్టోబర్ ఉంది, నవంబర్. చూసారా అన్ రీకన్సిల్ ఉండేవి రీకన్సిల్కి వచ్చేసాయి. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ 1/4 1/4 జూన్, జూలై, అక్టోబర్, నవంబర్. చూడండి అన్ రీకన్సిల్ నుంచి రీకన్సిల్కి వచ్చేసాయి. ఇప్పుడు వెళ్ళి రీకన్సిలేషన్ చూడండి ఉంటాయో లేదో తెలుస్తుంది. ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది, ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోయాయి. రియల్ టైంలో ఇది కూడా క్లియర్ అయిపోతుంది. ఇలా అన్ రీకన్సిల్ ఉండేవి రీకన్సిల్ అయిపోతాయి. బ్యాంక్ అకౌంట్స్కి మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి మ్యాచ్ అవ్వాలా. సో వీటిని మనం బీఆర్ఎస్ అంటారు. నెల నెల బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చుకొని వాటిని మీరు కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అర్థమైందా? Yes, sir.